దీన్ని ఏమంటారు? ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు కీమో టైంలో హెయిర్ లాస్ అవుతుంది, ప్లస్ సర్జరీ తర్వాత బ్రెస్ తీసేస్తుంది. ఆ ఫిజికల్ అపియరెన్స్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల చాలా మంది స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతారు. అంటే కొంతమంది వచ్చి మాకు కీమో కూడా వద్దండి, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో దాని మీద ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాను. కెన్ యూ స్పీక్ సంథింగ్ అబౌట్? అంటేనండి, ఇప్పుడు మీకు తెలుసు యూఆర్ గోయింగ్ త్రూ క్యాన్సర్ ట్రీట్మెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కావాల్సింది, వెన్ యూ స్టార్ట్ యువర్ కీమో యువర్ హెయిర్ లాస్ విల్ బి దేర్. హెయిర్ లాస్ నేను కూడా ఇక్కడ కొందరు పేషెంట్ ని కీమో తీసుకోవడానికి చూశాను. ఆ లేడీస్ సగం ఊడిపోతా ఉంది, సగం ఉంది, అయినా వాళ్ళు తీయదలుసుకోలేదు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి వీళ్ళకి షేవింగ్ పని జరుగుతుంది, పని వాళ్ళకి వచ్చి క్లీన్ చేసేయండి, నాకు ఇది ఇలానే ఉంది. కానీ షీ వాజ్ నాట్ మెంటలీ ప్రిపేర్ టు టేక్ ఇట్. మీరు అన్నట్టుగా చాలా మంది జనాలకి నేను ఎలా ఉంటాను, బాగుండదు, ఏం తిప్పతల్లి మనం రోజు చేయించుకుంటే రోజు చేయించుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో కొన్ని నాలుగు నెలలో పది నెలలో వచ్చేస్తుంది మనకి, మామూలు చుట్టూ వస్తుంది. ఇది కూడా అంతే, దేవుడికి ఇచ్చేసాం చమత్కారం, అంటే దేవుడికి ఇచ్చామని మనం అనుకోవాలి. కానీ ఇది నా అందం అవుతుంది, నాకు అవన్నీ మళ్ళీ వచ్చేస్తుంది. What will not come back is the time which you have gone through. This period, if you are able to be confident about it, the process of my treatment, I have lost the process of my eyebrows. Okay? I am going to be afraid of it. దెబ్బతెల్లినా కూడా అంత మొత్తం తీకేసుకుంటారు, అంత జుట్టంతా తీసేస్తారు. ఐబ్రోస్ కూడా కొంత తీసిన వాళ్ళు కూడా చూసాను నేను, తీసేసుకుని మొత్తం ముందు పెట్టి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒక నాలుగైదు నెలల్లో మళ్ళీ వస్తారు. మాకు కొంచెం లేట్ రావచ్చు, బహుశా సిక్స్ మంత్స్ లో రావచ్చు. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ఏ బిగ్ స్టిగ్మా నుంచి బయట వచ్చేది. నేను మిమ్మల్ని ముందు చూడలేగానే ఇప్పుడు యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.